मरकाल एमएलए चल्ला धर्मारेड्डी गारु निन्नटि दिनान वरंगल्लो जरिगिन ओक समावेशंलो राष्ट्र प्रभुत्वंलो पेद्द पेद्द स्थानाल्लो అక్షర ముక్క రానటువంటి వారు డీఈలుగా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్గా పదవులు నిర్వహిస్తున్నారని చెప్పి నిన్న ప్రగల్భాలు పరికిండ్రు. దళితులను బడుగు బలహీన వర్గాలను అవమానపరిచే రీతిగా మాట్లాడారు. జిల్లా ధర్మారెడ్డి గారు ఒక ఏఈ కావాలన్నా ఒక డీఈ కావాలన్నా ఒక సివిల్ సర్వెంట్ కావాలన్నా ఏగా మినిమం బీటెక్ చదవాలి, సివిల్ సర్వీసెస్ రావాలంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి, సివిల్ సర్వీసెస్ రాయాలి. ఇవన్నీ అర్హతలు ఉంటే తప్ప పదవి రాదని. కానీ నీళ్ళకి ఒక కాంట్రాక్టర్ కానీ ఏ అర్హతలు అవసరం లేదు. మీరు టెండర్లు వేస్తారు, రింగ్ అవుతారు, దొంగచాటున టెండర్ వర్క్ వర్క్ దక్కించుకుంటారు. మీరు వర్క్ సరిగా చేయకుండా నాణ్యత లేకుండా పనులు చేసి బిల్లు ఎత్తుకుంటారు. కొన్నిసార్లు అయితే ఆ పని జోలి కూడా పోకుండా మీరు బిల్లు ఎత్తుకుంటారు. పై పైన చేసినట్టు ఏఈలకు డీఈలతో మీరు కుమ్మక్కయ్. ఈరోజు మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి దళితుడు కూడా బడుగు బలహీన వర్గాల గల వ్యక్తి కూడా బాధపడేటట్టుగా ఈరోజు మీరు మాట్లాడారు. మీ ప్రక్కన చెప్పేదంతా చెప్పి మీ కడుపులో ఉన్న విషం అంతా కక్కిన తర్వాత పక్కన వరంగల్ ఎంపి పసునూరు దయాకర్ను గుసబెట్టుకొని క్షమాపణ చెప్పాను. నేనేమన్నా అంటే నొచ్చుకుంటే నేనేమన్నా అంటే నొచ్చుకుంటే మాట్లాడి మళ్ళీ అనుకుంటే ఏమున్నది అలా అనుకుంటే ఏమున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీ బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డాయి. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అయింది. రాజ్యాంగం మట్టి అక్షర ముక్క రానోళ్ళ కోసం రాసిన రాజ్యాంగం కాదు. అది ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని రాజ్యాంగాలు చదివిన తర్వాత మనకు ఏ రాజ్యాంగం సూట్ అవుతుందో ఆ రాజ్యాంగం ప్రకారం రాసింది. నీయాసం తలకాయలేనోడు ధర్మారెడ్డి, నీయాసం తలకాయలేనోడు ఎమ్మెల్యే అయితే ఇట్నే కాలపడతాయి. నీ పక్కన ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఆయన కాంట్రాక్టర్ దొంగ వర్క్ చేసుకుంటే ఆయన బిల్లు ఎత్తుకుంటే ఆయన నువ్వు ఇద్దరు ఒక బొడుసుకు రెండు నానా లెక్క ఇద్దరు దొంగలు కలిసి దోసుకుంటారు. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న దళితులందరూ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి ఇస్తాను, అందరికంటే పెద్ద దళితులు నేనే అని చెప్పి కూర్చోండు. అందరికంటే పెద్ద దళితులు నేనే కూర్చోండు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్లు పాటిస్తలేదు. అయినా ఎస్సీలు ప్రజాప్రతినిధులు ఉన్న దళిత మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికి నోన్ మెరుపరు. కాంట్రాక్ట్లలో 24% ఉంది, ఎస్సీ ఎస్టీలకు రావాలి, అది వస్తలేవు. ఎవరు కూడా మాట్లాడారు దాని మీద? జీవో నంబర్ 59 తీసిన 2018 ఇప్పటిదాకా అమలు కాలే, ఎవరు మాట్లాడారు? బాహాటంగా ఒక స్పీ మైక్ పట్టుకొని దళితులందరినీ కించపరుస్తుంటే, దళిత అధికారులను కించపరుస్తుంటే, బడుగు బలహీన వర్గాల అధికారులను కించపరుస్తుంటే టీఆర్ఎస్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మీరేం చేస్తున్న పార్టీలో ఉంది? మీకు ఆత్మగౌరవం కంటే, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఏర్పడ్డది, ఆత్మగౌరవం కంటే మీకు మీ కుర్చీ ఇంపార్టెంట్ అయిపోయిందా? మీకు వెంటనే మీరందరూ కుల అహంకారంతో రాష్ట్రాన్ని నియంత్రిక పాలిస్తున్నటువంటి కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చి ఈ చెల్ల ధర్మారెడ్డి అనేటోని రాజ్యాంగం పైన మర్యాద లేదు, రాజ్యాంగ నిర్మాతం పైన గౌరవం లేదు,
అసలు దేశ ద్రోహిగా ముద్ర వేయాల్సిన అవసరం ఉన్నది అతను వెంటనే శాసనసభ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి స్పీకర్ గారు సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ రోజు మేము అదే డిమాండ్ తోని మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు ప్రతి ఒక్క దళిత హృదయం ఎంతగానో బాధపడతా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకొని చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఈ రోజు ధర్మారెడ్డి తన ఒక కుల అహంకారంతో మరి ఈ రోజు దళితులు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అధికారులపైన అనుచితంగా వైఖరి చేసిన ధర్మారెడ్డి పైన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము అదేవిధంగా వాళ్ళు సమర్థంగా మీద కేసు నమోదు చేసి అండ్ ప్రాసిక్యూట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన ఈరోజు నిజంగా తెలంగాణ సిద్ధించబడ తర్వాత ఇప్పటి వరకు అనేక సార్లు దళితులపై దాడులు భూ అక్రమాలు దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు అదేవిధంగా యాక్టు పెట్టడం జరిగింది చాలామంది పైన అదేవిధంగా దళిత అమ్మాయిలపైన రేప్ చేయడం జరిగింది ఇవన్నిటి మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు వెంబడే దీని చర్య తీసుకొని మరి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు అతను ఎంబడే తన ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో జరగబోయే రేపు కార్యాచరణ మరి జసనన్న ఆధ్వర్యంలో దళిత వర్గాలు బీసీ ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు అందరూ కలిసి ముక్కుడంగా ఆయన మీద మరి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం ఆయన రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకునే వరకు మా యొక్క కాంగ్రెస్ పక్షాన జసనన్న నాయకత్వంలో తప్పకుండా ఆయన మీద ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం